Hi friends, welcome to my channel. Friends, ee roju simple ga easy ga unde one side hairstyle meeku koncham manaki hair takkuvaga unna vallagaina chaala thin ga unna vallagaina edaina function ki velletappudu koncham volumized ga kanipichadaniki meeku ee hairstyle anedi chupistunnanandi. First aithe meer front edaina hairstyle eskovalante eseskovachu. అంటే మీకు పఫ్ అంటే పఫ్ ఇష్టమైతే అలాగే ఒక్కొక్క ఫేస్ని బట్టి ఒక్కొక్క స్టైల్ అనేది వేసుకుంటారు కదా అలా అనమాట. నేనైతే జస్ట్ సైడ్కి తీసి పిన్ అనేది పెట్టేసుకున్నాను. అలాగే పోనీ అనేది వేసేసుకొని ఇలా టూ సెక్షన్స్గా డివైడ్ చేసి నేను మామూలుగా మనం డైలీ అల్లుకుంటాం కదా హెయిర్ని అలా అల్లుకుంటూ కొంచెం నేను వాల్యూమ్గా రావడానికి ఒక్కొక్క పాయని పుల్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. లాస్ట్ కార్నర్కి వచ్చి నేను ఒక బ్లాక్ రబ్బర్ బ్యాండ్ అనేది పెట్టేసేసాను. అలాగే నెక్స్ట్ వచ్చి నేను ఇంకొక సెక్షన్ కూడా సేమ్ ఈ విధంగానే అల్లుకుంటూ కొంచెం మనం అల్లిన పాయని కొంచెం పుల్ చేసుకుంటూ రావడం అనండి. ఈ విధంగా మనం పుల్ చేసుకుంటూ లాగడం వల్ల ఏంటంటే హెయిర్ అనేది కొంచెం వాల్యూమైజ్గా కనిపిస్తుంది అనమాట. చూసారు కదా ఈ విధంగా నేను అల్లుకుంటూ ఈ విధంగా కొంచెం సైడ్కి లాగుతూ వస్తున్నాను అనమాట. దీనివల్ల మనకి హెయిర్ అనేది కొంచెం వాల్యూమైజ్గా కనిపిస్తుంది. హెయిర్ బాగా పల్చగా ఉన్న వాళ్ళైతే ఈ టిప్ మీరు యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఈ విధంగా నేను పుల్ చేస్తూ వస్తున్నాను అనమాట. ఇవి ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడైతే కనుక ఈ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే దీనికి కూడా నేను కార్నర్కి ఒక బ్యాండ్ అనేది పెట్టేస్తున్నాను. ఈ రెండింటిని మనం జాయిన్ చేసుకుంటూ ఇంకొక బ్యాండ్ అనేది పెట్టేసేసుకుందాం ఫ్రెండ్స్. చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. ఇది వన్ సైడ్ హెయిర్ స్టైల్. నెక్స్ట్ వచ్చి వీటిని మనం ఫ్లవర్స్తో డెకరేషన్ అనేది చేసేద్దాము. ఇవచ్చి మనకి ఫ్లవర్స్ అనేవి ఆర్టిఫిషియల్ ఇవి మనకి బయట దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చాలామంది వాటికి బ్రైడల్ హెయిర్ స్టైల్స్కి ఈ ఫ్లవర్స్ని యూజ్ చేస్తున్నారనమాట. ఈ హెయిర్ స్టైల్స్ ఈ హెయిర్ స్టైల్ ఫ్లవర్స్ వచ్చి మనకి చాలా లుకింగ్ అనేది చాలా బాగుంటుంది. మన డ్రెస్ మ్యాచ్కి కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను స్టార్టింగ్లో ఒక పోనీలాగా పైన బ్యాండ్ పెట్టే చూసారా, దానికి నేను ఇక్కడ వేణిలాగా పెట్టేసాను. నెక్స్ట్ వచ్చి మన డ్రెస్ వచ్చి నాకు రోజ్ ఫ్లవర్స్ వచ్చాయి చిన్న చిన్నవి బంచెస్ లాగా. వాటికి తగ్గట్టుగా నేను ఫస్ట్ రెడ్ కలర్ ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ని అటాచ్ చేసేస్తున్నాను. అలాగే ఇంకొంచెం మనకి కావాలి అట్రాక్ట్గా ఉండాలంటే మధ్య మధ్యలో మనం మల్టీ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు ఓన్లీ రెడ్ ఫ్లవర్సే ఒక్కటి కావాలనుకుంటే కనుక మనకు డ్రెస్కి తగ్గట్టు ఆ విధంగా కూడా డెకరేషన్ చేసుకోవచ్చు. లేదంటే మనం కొంచెం అక్కడక్కడ గోల్డ్ కానీ వైట్ కానీ మల్టీ కలర్ కూడా పెట్టుకొని ఈ హెయిర్కి లుకింగ్ అనేది తీసుకురావచ్చు అనమాట. చూసారు కదా వన్ సైడ్ హెయిర్ స్టైలు ఫంక్షన్స్కి, వెడ్డింగ్కి, రిసెప్షన్కి, దేనికైనా సరే, అలాగే ఏ ఫంక్షన్కైనా కానీ చాలా సింపుల్గా ఈజీగా మనం ఈ విధంగా వన్ సైడ్ జడ ఇష్టపడే వాళ్ళు అయితే ఈ విధంగా డెకరేషన్ చేసుకొని మనం ఫంక్షన్స్కి అనేది వెళ్ళొచ్చండి. ఏ ఫంక్షన్కైనా ఈ హెయిర్ స్టైల్ అనేది సూట్ అవుతుంది. అలాగే హెయిర్ బాగా థిన్గా ఉన్న వాళ్ళకైతే ఈ హెయిర్ స్టైల్ ఇంకా చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. అలాగే హెయిర్ థిక్గా ఉన్న వాళ్ళకి కూడా ఇంకా లుకింగ్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్ సింపుల్గా ఈజీగా వన్ సైడ్ హెయిర్ బ్రైడ్ హెయిర్ స్టైల్ అనేది సింపుల్గా ఏ విధంగా వేసుకోవాలో. ఫ్రెండ్స్ మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ సెల్కి నోటిఫికేషన్ అనేవి వస్తాయి. అలాగే నేను వీడియోకి ఐ కార్డులు అనేది పైన వదిలేస్తాను, అవి మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూడొచ్చు. అలాగే వీడియో ఎండింగ్లో ఎండ్ స్క్రీన్లో కూడా నా వీడియోస్ అనేవి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.